రెడ్డి గారి అమ్మాయిరా చూడగా నేను గుండెల్లో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్లో అయితే మ్యూజిక్తో పాటు అక్కడ పోస్ట్ అయితే చేస్తాను మీరు అయితే మ్యూజిక్తో పాటు వినొచ్చు అనమాట ఎందుకంటే ఇందులో వినిపించలేను కాఫీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి సో మీరు అక్కడ నుంచి అయితే మీరు వీడియో అయితే చూడొచ్చు అనమాట సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ట్రిప్స్ ఉంటాయి ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఓకేనా సో అలాగే కొత్తగా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోలు అయితే ఇంకా రాబోతున్నాయి అవి మిస్ కాకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట వీడియో అప్లోడ్ చేసినప్పుడే సో మనమైతే ఇందులో వాడిన ప్రతి ఒక్కటి అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను లింక్స్ అక్కడ నుంచి అయితే యాడ్ చేసుకుంటా మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ని యాడ్ చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మనమైతే ఆలస్యం చేయకుండా అయితే వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం సో గైస్ ఈ వీడియో తయారు అయితే మనకైతే ఇమేజ్ అయితే మనకి నైన్ ఇస్ట్ సిక్స్టీన్ రెష్యూలు అయితే ఉండాలన్నమాట ఆ ఇమేజ్ మనం ఏ విధంగా మనం క్రాప్ చేసుకోవాలనేది ఈ యొక్క వీడియోలు అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను ఆ విధంగా ఒక టెన్ ఫొటోస్ అయితే నైన్ఇస్ట్ సిక్స్టీన్ రెష్యూలు అయితే మీరైతే క్రాప్ అయితే చేసుకోండి ఓకేనా సో మనం నార్మల్గా అయితే గ్యాలరీలోకి వెళ్ళండి సో నేను అన్ని వీడియోలు చాలా వీడియోస్లలో చెప్పాను అనుకుంటా సో చాలా వీడియోస్లలో చెప్పాను మీరు ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమవుతుంది సో నైన్టీన్ టు సిక్స్టీన్ రేష్యూలో మనం ఇప్పుడు ఎలా క్రాప్ చేసుకోవాలి మీకు ఎగ్జాంపుల్కి ఒక ఇమేజ్ అయితే చెప్తాను చూడండి ఇప్పుడు నేను ఏదో ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ ఉంటుంది సో థర్డ్ పార్ట్ యాప్ యూజ్ చేయకుండా మనం అయితే ఈ క్రాపింగ్ అయితే చేస్తున్నాము చూడండి నార్మల్ గ్యాలరీలోనే మనకైతే ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ క్రాప్ అని ఉంటుంది క్రాప్ అని క్లిక్ చేయండి సో ఇక స్క్రాప్ అని క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ సైజెస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మీకు నైన్ఇస్ టు సిక్స్టీన్ రెష్యూ ఉంది కదా అది క్లిక్ చేయండి గా మనకైతే ఇమేజ్ కి కరెక్ట్గా క్రాప్ అయిపోతుంది ఆల్రెడీ టు సిక్స్టీన్ ఉంది కాబట్టి మనకైతే ఇప్పుడు ఇక్కడ ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని ఉంటుంది నాకు హైలైట్ అవ్వలేదు అనమాట నేను క్రాప్ ఉంటే హైలైట్ అయ్యేది సో ఇక్కడ సేవన్ క్లిక్ చేసినప్పుడు మనకైతే వీడియో సారీ ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా ఒక టెన్ ఫొటోస్ అయితే క్రాప్ అయితే చేసి పెట్టుకోండి మనం ఇప్పుడు మనం బీట్ మార్క్ ఓపెన్ చేసి మనం ఏ విధంగా ఎడిటింగ్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను గాయస్ సో నేనైతే అల్ప్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ నేను బీట్ మార్క్ ప్రీసెట్స్ అయ్యి ఉంటాయి కాబట్టి నేను ప్రాజెక్టులోకి వెళ్తున్నాను ఇక్కడ బీట్ మార్క్ సేక్ ఎఫెక్ట్ అని ఉంది కదా సో బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ గ్రూప్ ఒక గ్రూప్ అయితే ఉంటుంది అలాగే బీట్ మార్క్ అనేది ఉంటుంది చూడండి క్లియర్గా నేనైతే చాలా ఈజీ ప్రాసెస్లు మనమైతే ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనేది క్లియర్గా నేను చెప్తాను ఎందుకంటే మీకు ఈజీ ప్రాసెస్లు ఉంటేనే మీరు వీడియో ఫుల్గా చూస్తున్నారు కాబట్టి సో ఈ విధంగా బీట్ మార్క్ అయితే ఉంటుంది సో స్టార్టింగ్ అయితే రండి మనకి ఇక్కడ గ్రూప్ గ్రూప్ సెవెన్ ఉంది కదా సో గ్రూప్ అని ఉంది కదా గ్రూప్ క్లిక్ చేయండి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఆ గ్రూప్ లోనే మనకి ఇంకా కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి అనమాట సో ఫస్ట్ గ్రూప్ ఉంది కదా సో ఫస్ట్ గ్రూప్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటుంది మనం ఇక్కడ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలన్నమాట సో మీరు ఏ విధంగా యాడ్ చేయాలంటే సింపుల్ గా అనమాట ఇక్కడ ఇమేజ్ నేను ఒకటి ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉంటాయి ఈ ఇమేజెస్ లో మీకు ఇస్ టు సిక్స్టీన్ రేషియో క్రాప్ చేసుకున్న ఇమేజెస్ అయితే యాడ్ చేయాలన్నమాట సో ఇక్కడ మనం ఇమేజ్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఎలా యాడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను సో ఇమేజ్ రీప్లేస్ అయితే చేయాలన్నమాట సో ఇమేజింగ్ క్లిక్ చేయండి కలర్ అండ్ ఫీల్ వెళ్ళండి ఇక్కడ మనకైతే ఈ ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మన గ్యాలరీ లెక్క అయితే వెళ్ళిపోతుంది అనమాట సో మన ఇమేజ్ ఎక్కడ క్రాప్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట సో సింపుల్ ఎగ్జాంపుల్కి ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు సో మనం క్రాప్ చేసిన ఇమేజెస్ లో ఏదో ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను సో గైస్ నేను ఇక్కడ ఆల్రెడీ ఫోటో ఉంది కదా ఆ ఫోటోని తీసేసి వేరే ఫోటో అయితే పెడతాను మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి చూడండి ఇక్కడ నేను ఈ ఫోటోనైతే యాడ్ చేస్తున్నాను ప్లస్ సెకండ్ క్లిక్ చేసిన బట్టి మనకైతే ఇమేజ్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట ఈ విధంగా అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి సో రెండు ఇమేజ్లు అదే విధంగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఇమేజ్ని క్లిక్ చేసి మళ్ళీ నేనైతే చేంజ్ చేస్తున్నాను చూడండి మీకు బాగా క్లియర్గా చూపించడానికి సో ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను సో చూడండి ఇప్పుడు మనకైతే ఇమేజ్ అయితే మారిపోయింది అనమాట ఈ విధంగా ఒక టెన్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి మళ్ళీ రిపీట్ గా యాడ్ చేయండి ఎన్ని ఇమేజెస్ ఉంటే అన్ని ఇమేజెస్ సో అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ సైడ్ క్లిక్ చేయండి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లస్ సైక్ అని ఉంటుంది క్లిక్ చేసి ఇక్కడ ఆల్ లేయర్స్ అని ఉంది కదా సో సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని క్లిక్ చేయండి మళ్ళీ ఈ ఆప్షన్ ఉంది కదా సో లేయర్స్ అని ఆప్షన్ క్లిక్ చేసి కాఫీ లేయర్స్ అని క్లిక్ చేయండి సో కాఫీ సిక్స్టీన్ లేయర్స్ అని క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే గ్రూప్ టూ ఉంది కదా క్లిక్ చేయండి ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళండి ఏం చేసారంటే ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ సిక్స్టీన్ లేయర్స్ ఉంది కదా క్లిక్ చేయండి సో అదే విధంగా అయితే వస్తుంది అదే విధంగా ప్రతి ఒక్క దానికి మనమైతే ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రతి ఒక్క గ్రూప్లో ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ పేస్ట్ అనేది క్లిక్ చేయండి అంతే చాలు ఇంకేం అవసరం లేదనమాట సో పర్ఫెక్ట్గా మీరైతే స్టార్టింగ్ లో పేస్ట్ అయితే చేయండి ఈ విధంగా ప్రతి ఒక్క గ్రూప్ని అయితే క్లిక్ చేసి మనమైతే పేస్ట్ అయితే చేయాలన్నమాట చాలా ఈజీ అనమాట మీరు చాలా అంటే పెద్ద ప్రాసెస్ అని మీరు ఏం ఆలోచించు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీరు సింపుల్ గా క్లిక్ చేసి ఎడిట్ ఆప్షన్లకు వెళ్ళి అదే మనం ఎన్ని ఎడిట్ ఎన్ని యాడ్ చేసుకుంటాము ఇమేజెస్ అన్నిటిని ఈ విధంగా మనం గ్రూప్లలో అయితే పేస్ట్ అయితే చేయాలి సో ఇప్పుడు చూడండి మనకైతే చాలా బ్యూటిఫుల్ గా ఎఫెక్ట్ అనేది ప్లే అవుతుంది చాలా ఈజీ అంటే చాలా ఈజీ మీకు ఈ విధంగా అయితే సింపుల్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి సో సేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి గైస్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ టూ ఇమేజెస్ ఉంటాయి రెక్టాంగిల్ ఒకటి ఉంటుంది ఒక ఇమేజ్ ఉంటుంది సో ఆ రెండింటిని ఇక్కడ హోల్డ్ చేసి పెట్టుకోండి ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేయండి కాఫీ టూ లేయర్స్ అని క్లిక్ చేయండి సో కాఫీ చేసేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంటది కదా ఓపెన్ అయితే చేయండి మనకి సాంగ్ ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేయండి సో మీకు ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న ఇమేజ్ ని మీరు మార్చాలి కదా సో ఇమేజ్ ని క్లిక్ చేయండి కలర్ అండ్ ఫిల్ యొక్క వెళ్ళి ఇక్కడ మనకి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను ఎగ్జాంపుల్ కి ఈ ఇమేజ్ ని అయితే యాడ్ చేస్తాను మీకు చూపించడానికి చూడండి మారిపోయింది అనమాట సో నైన్టీన్స్ టు సిక్స్ జనరేషన్ సో ఇక్కడ నుంచి మీరైతే ఇమేజెస్ అయితే ప్రతి ఒక్కటి అయితే యాడ్ అయితే చేసుకోండి బీట్ మార్క్ తగ్గట్టు ఓకేనా సో గైస్ ఇక్కడ బీట్ మార్క్ తగ్గట్టు మనం ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి మిడియల్ కెళ్ళి మన ఇమేజెస్ ఎవరి వీడియోస్ చేస్తున్నామో వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ చేయాలన్నమాట నేను ఎగ్జాంపుల్ కి ఈ ఇమేజ్ అయితే యాడ్ చేశాను ఇక్కడ త్రీ డౌస్కి చేసి ఫుల్ కంపోజిషన్ ఏరాని క్లిక్ చేయండి ఆ విధంగా ఈ ఆరా మనం క్లిక్ చేసి బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి ఈ విధంగా కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి గాయస్ సో నేనైతే ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతే బోర్ అయితే కొడుతుంది కాబట్టి ఈజీ ప్రాసెస్ లో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ట్రిప్స్ ఉంటాయి మీరు మిస్ కాకూడదు అనుకుంటే స్కిప్ చేయొద్దు సో ఓకేనా సో మనమైతే అన్ని ఫోటోస్ యాడ్ చేసి మీకు అయితే వీడియో కంటిన్యూ చేస్తాను గాయస్ సో గస్ బీట్ మార్క్ తగ్గట్టు మనమైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసాం ఫుల్గా సో చూడండి చాలా క్లియర్గా మనమైతే బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాం అనమాట సో బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇప్పుడు మనం సేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూ ఇమేజెస్కి అయితే సేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ అయితే చేసేసుకోండి చూడండి సో సైడ్కి స్క్రోల్ అవుతుంది కదా ఇక్కడ మధ్యలో ఉన్న ఇమేజ్ క్లిక్ చేయండి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటుంది ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసేసుకోండి గాయస్ సో బ్యాక్ అయితే వచ్చేసేయండి బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజెస్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతాయా చూడండి ఇక్కడ సో ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా ఫోర్టీన్ పాయింట్ డబల్ జీరో మిల్లీ సెకండ్స్ దగ్గర సో ఈ ఇమేజ్ క్లిక్ చేయండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ వాడాలి అనేది వన్ బై వన్ అనమాట ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ చేసిన తర్వాత సెకండ్ ఇమేజ్ లో వదిలేసి మధ్యలో ఇమేజ్ ని సో మళ్ళీ థర్డ్ ఇమేజ్కి అయితే ఈ విధంగా పేస్ట్ అయితే చేయాలి అంటే వన్ బై వన్ అనమాట అప్పుడు మనకి ఎఫెక్ట్ తగ్గట్టు అంటే మ్యూజిక్ తగ్గట్టు మనకైతే ఎఫెక్ట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మనకైతే ఉంటుందన్నమాట సో మీరు అదే విధంగా యాడ్ అయితే చేసుకోండి క్లియర్గా మీరు అన్ని ఇమేజెస్కి అయితే యాడ్ అయితే చేసుకోండి ఈ విధంగా వన్ బై వన్ అనమాట సో యాడ్ చేసుకోండి ఓకేనా మనమైతే బ్యాక్ అయితే వచ్చేస్తాం అన్నీ మీరే మీరు అన్నిటికైతే యాడ్ చేసుకోండి సో బ్యాక్ అయితే వచ్చేద్దాం గైస్ బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ ఎడిట్ అంటే సెకండ్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి సో లాస్ట్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్స్ని అయితే కాపీ కాఫీ అనమాట ఎఫెక్ట్స్లోకి వెళ్ళి త్రీ క్లిక్ చేసి కాపీ అయితే చేసేసుకోవాలి బ్యాక్ అయితే వచ్చేసేయండి సో మళ్ళీ ఎడిట్ చేసి ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి గైస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే మధ్యలో ఒక ఇమేజ్ అయితే వదిలేస్తాం కదా సో ఫస్ట్ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసాం మధ్యలో ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయాలి సో ఈ విధంగా మనం ఎక్కడెక్కడ ఇమేజెస్ అయితే చేస్తామో ఆ ప్రతి ఒక్కటి అంటే వదిలేస్తాం కదా ఎఫెక్ట్ యాడ్ చేయకుండా ఆ ఇమేజ్ వాటికైతే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేయండి కలర్ గ్రేడింగ్తో ప్రతి ఒక్కటి అయితే ఉంటుందన్నమాట మీకు చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది సో గాస మీరైతే అన్ని ఇమేజెస్కి అయితే యాడ్ చేసుకోండి నేనైతే వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి నేను షార్ట్లో అయిపిస్తున్నాను సో మీరు అన్ని ఇమేజెస్కి అయితే పూర్తిగా చేసేసుకోండి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మనకైతే గ్యాలరీలో అయితే వీడియో అయితే సేవ్ అయిపోతుంది సో గైస్ ఈ వీడియో మీకు నచ్చిందా లేదా లేకపోతే ఇంకా డిఫరెంట్గా చేయమని మీరైతే ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్లు అయితే చేయండి కమెంట్ టాప్ త్రీ కమెంట్స్ అయితే నేనైతే ఫస్ట్లో వీడియో ఫస్ట్లో అయితే ప్లే అయితే చేస్తాను ఆల్రెడీ మీరు చూస్తుంటారు కాబట్టి స్టార్టింగ్లో సో ఆ విధంగా మీ నేమ్ రావాలనుకుంటే కమెంట్ అయితే చేయండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం